Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు ఎవరి మల్లిక్ పరచూరి? ఏమిటి వివాదం? మల్లిక్ పరచూరి రీసెర్చ్ సైంటిస్ట్, కోవిడ్ 19 చికిత్స ప్రోటోకాల్, కోవిడ్ వ్యాక్సిన్ తదితర విషయాలపై యూట్యూబ్ వీడియో ప్రసారం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు. విశాఖకు చెందిన మల్లిక్ కోదాడలోని రామకృష్ణ రెసిడెన్షియల్ హైస్కూల్లో చదువుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఫోజో స్పేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నారు. కరోనా మొదటి వేవ్ నుండి కరోనా వైద్య విధానంలో లోపాలు, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ, మెడికల్ మాఫియా తదితర అంశాలపై తన కోవికేర్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఫాలోవర్స్ అయ్యారు. లక్షలాది మంది ఆయన వీడియోలను వీక్షిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో కరోనా థర్డ్ వేవ్ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో వేవ్ అత్యంత భయానకరంగా ఉంటుందని, వ్యాక్సిన్లు పనిచేయబోవని, పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంటికి ఒకరు చనిపోతారంటూ కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మల్లిక్పై మండిపడ్డారు. మల్లిక్ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ నేపథ్యంలోనే ఆయనను వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వీడియోను దాదాపు 5 లక్షల మందికి పైగా వీక్షించి రకరకాల కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మల్లిక్పై కేసు నమోదు చేయడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. మల్లిక్ మాట్లాడిన మాటలు తప్పుడవని ఎలా కొట్టిపారేస్తారని వర్మ ప్రశ్నించారు. ప్రభుత్వానికి రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలను సంధించారు. ఈ వివాదాల నేపథ్యంలో మల్లిక్ అఫీషియల్ వాట్సాప్ నెంబర్ను బ్లాక్ చేశారు. తనపై మెడికల్ మాఫియా ఆర్గనైజ్డ్ అటాక్ చేస్తోందని మల్లిక్ ఆరోపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులను బ్లాక్ చేయడం, వాలంటీర్లకు ఫోన్ చేసి బెదిరించడం, సోషల్ మీడియా ద్వారా కూడా తన వాయిస్ ప్రజలకు చేరకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. విశాఖ, గాజువాక, ఆలూరి టవర్స్లోని తన నివాసం వద్ద మల్లిక్ పరిచూరి నిరాహార దీక్ష కూర్చున్నారు. దీనిపై వేలాది మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నారు. తాను కరోనా వైద్య విధానాలకు సంబంధించి 53 ప్రశ్నలు సంధిస్తే ఒక్కదానికి రిప్లై ఇవ్వలేదని అన్నారు మల్లిక్. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కొంటారు, పిల్లలను ఎలా రక్షిస్తారు, డెల్టా ప్లస్ను ఎలా ఎదుర్కొంటారు అంటే నేటికీ సమాధానం ఇవ్వలేదన్నారు.